ఉంటుంది. ఖచ్చితంగా చేద్దామండి. ఇక ఈ పని మీద ఉంటాను నేను కూడా 100% సార్. ముందుగా చిరంజీవి గారికి కంగ్రాట్స్. థ్యాంక్ యూ లక్ష్మణ్. అండ్ థ్యాంక్స్ అండి గోపిచంద్ గారు. నేను ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. చిరంజీవి గారు అభిమానులకే కాదు కార్మికులకే కాదు జర్నలిస్టుల పక్షపాతాన్ని మరోసారి నిరూపించుకున్నారు. అది కరోనా టైం కావచ్చు, మన యోధా కార్డ్స్ ఇష్యూ కావచ్చు, ఇప్పుడు కావచ్చు. మనం అడగకుండా ఎవరికైనా ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ నా సోదరులు ఉన్నారు, వీళ్ళకి కంపల్సరీ నేను ఏదో ఒక ఫేవర్ చేయాలి, ఏదో రకంగా వీళ్ళని వీళ్ళకి సపోర్టివ్గా ఉండాలని చాలా ముందుకు వస్తున్నందుకు అందరి తరఫున చాలా థ్యాంక్స్ సార్. ఒక్క నిమిషం, ఐ వుడ్ లైక్ టు మేక్ ఏ స్మాల్ విజ్ఞప్తి మా మీడియా మిత్రులకే. మొన్న ఈ మధ్య చిరంజీవి గారు ఒక క్యాన్సర్ దీనికి వెళ్ళి సెమినార్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాటలు అనేటువంటి దే ఆర్ వెరీ మచ్ మిస్క్యారీడ్ బై ద మీడియా. ఆ మిస్క్యారింగ్ వల్ల ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన అదే కాకుండా అభిమానులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆందోళనకు గురైనటువంటి సందర్భం అది కాకుండా. ఒక్క నిమిషం, మనం ఇలాంటి సందర్భాల్లో వీ నీడ్ టు బి వెరీ అలర్ట్ టు రిపోర్ట్ ద థింగ్స్ ప్రాపర్లీ అనేటువంటిది మన మీడియా మిత్రులందరూ కూడా కొంచెం గమనించినట్లయితే ఆ రోజున ఆయనకు అంత ఇబ్బంది ఉండేది కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల లక్షల మంది ఆయనకు ఫోన్లు చేయటం, అభిమానులకు ఫోన్లు చేయటం కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఫేస్ జరిగింది. ఆయన ఎప్పుడూ ఎవరిని హర్ట్ చేసేటువంటి వ్యక్తి కాదు. అలాగే లెట్ ద మీడియా ఆల్సో బీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దిస్ అని చెప్పేసి ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మై మీడియా ఫ్రెండ్స్. అది మీలో మీ మాట, నా మాట కాదు. మీరు ట్విట్టర్లో ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చేసారు కదా, వెంటనే ఇచ్చారు కదా. ఇప్పుడు ఇప్పుడే అంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందులో మనం ఈ ప్లేస్లో, ఈ పవిత్రమైన ప్లేస్లోకి వచ్చినాం కాబట్టి, నిన్న చిరంజీవి గారి దాన్ని బెనెవలెన్స్ అంటారు ఇంగ్లీష్లో, బెనెవలెన్స్ చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఎంత బెనిఫిట్ చేసిందంటే, సంబడి కేమ్ ఫ్రమ్ అస్సాం. నిన్న ఫస్ట్ టైం మన దగ్గర లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది మన హాస్పిటల్లో. వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళు హస్బెండ్ వైఫ్ ఇద్దరే వచ్చారు, ఆయనే డోనర్. ఆయనకి ఎవరు బ్లడ్ తెచ్చేవాళ్ళు కానీ ప్రోడక్ట్స్ తెచ్చేవాళ్ళు. లివర్ ఆపరేషన్ అంటే 12 గంటల ఆపరేషను, 15 యూనిట్స్ బ్లడ్ కావాలి, తర్వాత ఒక 3 నుంచి 4 సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అండ్ క్రయో ప్రెసిపిటేట్ అండ్ FFP అయితే 10 కావాలి. ఇవన్నీ అసలు ఏమాత్రం కూడా ప్రయాస లేకుండా మేము పరిగెత్తి అటు ఇటు తిరగడం అవసరం లేకుండా లాస్ట్ 2 డేస్లో మా వాళ్ళు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అవన్నీ సమకూర్చుకొని నిన్న సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగింది.